జిల్లా కేంద్రంలోని మత్స్య కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్లు కేటాయించారని, గతంలో చెరువులపై ఆధిపత్యం ఉండకూడదని సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, మిషన్ కాకతీయ ద్వారా 175 చెరువులు పూడిక తీయడం జరిగిందని అన్నారు. ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మత్స్యకారులను ధనవంతులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, బొలేరో వాహనాలు, టీవీఎస్, ఎక్సెల్, ఐస్ బాక్సులు, వెయింగ్ మిషన్ల పంపిణీ చేయడం జరుగుతుందని సంజయ్ కుమార్ అన్నారు. చేపల ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రానున్న రోజుల్లో వరద కాలువ జీవనదిలా మారనుందని, గ్రామాల్లో ఆర్థిక సంపద పెంపొందించే దిశగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. చెరువుల ధ్వంసం చేసింది ఎవరు, ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని, సామాజిక బాధ్యతతో చెరువులను పరిరక్షించుకోవాలని ఆయన గుర్తు చేశారు. మహిళా సొసైటీలు, మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తనను భారీ మెజార్టీతో గెలిపించిన మత్స్య కార్మికులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, సుమారు 25 కోట్ల విలువగల లబ్ధి కేవలం జగిత్యాల గంగాపుత్రులకు దక్కిందని ఆయన గుర్తు చేశారు. మొత్తం లబ్ధిదారులు 1824 మంది, మొదటి దశలో 290 మందికి అందజేశామని, జగిత్యాల పట్టణ పరిధిలో 105 మంది లబ్ధిదారులకు సబ్సిడీ వాహనాలు ఈ రోజు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంగాపుత్రుల సమస్యల పరిష్కారం కొరకు మత్స్య శాఖ సహకరించాలని, అవసరమైన సామాగ్రి అందించాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాణా ప్రతాప్, జుంబర్తి శంకర్, రైతు సమన్వయ సమితి అర్బన్ అధ్యక్షుడు జుంబర్తి శంకర్, గుమ్మల అంజయ్య, బింగి రాజేశం, చందా పృథ్వీధరరావు, జుంబర్తి కుమార్, ఉమేందర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఆయన ముఖం కనిపించలేదు. సార్ ఫైల్ చేయండి సార్. ప్రతాప్ సార్ అటెల్ అందరికి మనల్ని మనల్ని డబ్బా కనబడింది. కొంచెం ముందు తీసుకురా, కొంచెం ముందు ఆటో కొంచెం జరిగి కొంచెం మీరు అన్నీ ఉండరు, అన్నీ ఉండరు డబ్బా కనబడని ఎంత జరిగి ఇంకా సార్ డబ్బా డబ్బా కనబడాలి డబ్బా సమీర్ పథకం కింద మన రాష్ట్రానికి 1000 కోట్లు ఎన్సిడిసి ద్వారా కేటాయించడం జరిగినది. గత 6 నెలల కాలంలో మన జిల్లాకి 24.89 కోట్ల కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు అధిక ఉత్పత్తిని సాధించి
మత్స్యకారులు అందరినీ బలోపేతం చేయవలసిన ఉద్దేశంతోనే ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా వాళ్ళకు ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్నారు, వాళ్ళకు చదువు ఆలోడుగా ఉండాలనే ఉద్దేశం మీద మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ స్కీమ్ ఎంత మంచిదంటే, నేను డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి గత 24 సంవత్సరాల నుంచి ఇంత డబ్బు 1,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది చాలా అదృష్టం. గతంలో 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఇంత పెద్ద మొత్తం సబ్సిడీ మత్స్యకారులను బాగా డెవలప్ చేయాలి, వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశం మీద సదుద్దేశం మీద ప్రభుత్వం కేటాయించడం, దాని మీద దాని పరంగా మనము ఆ గ్రౌండింగ్ స్టేజ్లో ఉండడం అనేది మన అదృష్టం. దీన్ని మనం బాగా మనం దాన్ని యూజ్ చేసుకుంటే దాని సత్ఫలితాలు ఇవ్వడానికి జరుగుతుంది. వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా కట్టడం జరిగింది. తర్వాత భాగము మార్కెట్లో వచ్చిన తర్వాత పట్టుకొచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా, మార్కెటింగ్కి ఏ విధంగా మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం మీద మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే లగేజ్ ఐటమ్స్ ప్లస్ మొబైల్ ఫిష్. మనకి ఇలా చాలా సంతోషమైన విషయం. ఈరోజు మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం వెహికల్ కొరకు. మనకి ఎందుకంటే మా ఈ వెహికల్ రావడానికి కొంచెం ఇబ్బంది, అంటే మధ్యన ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ఎలక్షన్ రావడంతో కూడా ఎలక్షన్ కోడ్తో కూడా కొద్దిగా డిలే అయింది. ఇప్పుడు మనకు 110 మందికి ఎలిజిబుల్ అయినరు, 110 మందిలో మనం 5 కట్టలేదు. ఇప్పుడు 105 మంది కట్టి అయినరు, 105 మందికి శాంక్షన్ వచ్చినాయి, 105 మందికి మనకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ చేప పిల్లలు వేరే జిల్లాల ఇంత తొందరగా రాలేదు పోయినసారి. మనకే మన జిల్లాకే తొందరగా వచ్చి మనమే ముందు పోసుకున్నాం. ఎందుకంటే ముందు పోసినట్టయితే తొందరగా సైజ్ వస్తుందని కూడా సార్ కూడా మేము చెప్పినాం. సార్ కూడా ముందే పిల్లలు కూడా తీసుకురావడం జరిగింది. మనకు కూడా అన్ని గ్రామాలలో పిల్లలు చెరువులలో పోసినాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇప్పుడు దాదాపు 1/2 కిలో సైజులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చేపలతో కూడా మనకు ఈ చేప పిల్లలు పెరిగిన తర్వాత పట్టుకోవడానికి కూడా అమ్ముకోవడానికి కూడా వెహికల్ మనకు అవసరం కనుక ఈ వెహికళ్లతోటి మనం మన మత్స్యకార్మికులందరూ అభివృద్ధి పనులు ఉండాలని ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. కుటుంబ పరిశీలన చూసినట్టయితే మనం గత 60-70 సంవత్సరాల కాలం నుంచి గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినప్పటికి కూడా మరి ఈ విధమైన సంక్షేమ పథకాలు ఏదైతే గవర్నర్ పెద్దలు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మత్స్యకారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా ఇతర కార్యక్రమం పెట్టుకుంటూ మరి మత్స్యకారులు అదేవిధంగా దృష్టి కేంద్రీకరించి మరి వచ్చిన వెను వెంటనే మరి ఏదైతే చెరువు కుంటలో పూటిగా తీయాలి మిషన్ కాకతీయం ద్వారా ఆ వాటర్ కుంట పూటిగా చేసినట్టు దానిలో పిల్లలు పెంచుకొని పోంచుకొని మరి జీవనోపాధికి ఒక ముఖ్య ఉద్దేశం బాగుంటుందనే ఉద్దేశంతో చేసుకోవడం, దాని నుండి మనకే కాకుండా రైతులకు కూడా చాలా మంచి జరగడం, రైతులు పంట పండించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అందులో భాగంగా చూసినట్టయితే మరి నీళ్లున్న తర్వాత మరి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో మరి గతంలో ప్రభుత్వాలు ఒక స్పాన్ ఇస్తే 5,000-10,000 సబ్సిడీ ఉంటే అది ఎన్నొచ్చినప్పుడు కూడా పెంపకం అనేది నాణ్యత చేపలు ఉండకపోతుండే. మరి మన ప్రభుత్వము మరి 2-3 ఇంచుల పిల్లలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క ఖర్చు 2 రూపాయల ఖర్చు పెట్టి ఒక సొసైటీకి ఒక 60-70 పిల్లలు 100,000 రూపాయలు పిల్లలు ఇచ్చినట్టయితే దాని కాస్త 150-200 మధ్య కాస్త అవుతుంది. మరి ఇంతమంది కార్యక్రమం గౌరవంలో పెద్ద కృతజ్ఞత చెప్పని మరి సభకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా పట్టణంలో ఈనాడు జగిత్యాల ఫిషర్మెన్ సొసైటీ సభ్యులకు 107 మందికి టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు, అదేవిధంగా ఐస్ బాక్సులు, వేయింగ్ మిషన్స్ అంటే వాటి జోకడానికి ఇచ్చే మిషన్స్, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి బ్రహ్మాండమైన పంటలు పండినాయి. మొత్తం చెరువులు పొక్కిలిచ్చినట్టయి. అలా నీళ్లు వెళ్తే భూగర్భ జలాలు పెరిగినాయి, బయలులకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ తూలు మతాలు మంచిగా వేసుకున్నాం, కట్టలు మంచిగా వేసుకున్నాం. మరి అక్కడితోటే కాదు, మన మత్స్యకార్మికులు కూడా కొంత ధనికులు కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చేసి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దానికి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మహిళా కోఆపరేటివ్ సొసైటీలు, మన మహిళలకు మత్స్యకార్మిక మహిళల కోసం కూడా సొసైటీలు ఏర్పాటు చేయవచ్చు చెప్పడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార్మికులు మార్కెటింగ్ చేయడానికి, అంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా వ్యాపారం సొంతం చేసుకోవడానికి కూడా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేస్తారు. అంటే ఇంత క్షుణ్ణంగా ఆలోచించి
ఒక పద్ధతి ప్రకారం మన మత్స్యకారుల మహిళలే కానీ లేకపోతే యువత దీని పైన ఆధారపడి ఉన్నవాళ్ళు మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి ఈ సొసైటీలు చేయడం ఏదో చేసి ఇచ్చిపెట్టాడు కదా అంతకుముందు చేసి ఇచ్చిపెట్టాడు. చేప పిల్లలు కూడా ప్రభుత్వం అయ్యాం, అది అమ్ముకోవడానికి బొలేరో వాహనంకి బదులు పెడితే టీవీఎస్ ఎక్సెల్ దానిక టాటా ఏసీలో వన్ ఇవ్వడం, దాంట్లో ఐస్ బాక్సులు పెట్టడం, అంటే చూడండి ఎంత మంచిగా ఆలోచించారు ముఖ్యమంత్రి గారు. ఐస్ బాక్సులతో పాటు మళ్ళీ మీరు అమ్ముకునేటందుకు కూడా డిజిటల్ వేయింగ్ మిషన్, ఏదో మళ్ళీ తరాస్ అక్కడ కాదు డిజిటల్ వేయింగ్ మిషన్ ఇవ్వడం, అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ ప్రభుత్వం చేస్తూ వస్తారు. చాలాసార్లు మనం వింటూ ఉంటుంది ఇది మంచిదే చేపలు చూడే, కానీ ఎప్పుడూ ఇస్తున్నారు మీరు మొదటి వారం పడగానే ఇవ్వాలి, ఇంతకుముందు చెప్పారు ఏం చెప్పారు చేప పిల్లలు ఇద్దామంటే. మన తెలంగాణ రాష్ట్రం ఇంత నిర్లక్ష్యం కాబడ్డదంటే చేప పిల్లలు కూడా దొరికే పరిస్థితి లేదు, చేపలు కాదు చేప పిల్లలు కూడా. ఆంధ్రకెళ్ళి దేవాలి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఇదంతా కూడా వాళ్ళ మందమే కేంద్రీకృతం చేసుకున్నారు. మన చెరువులు పట్టించుకోలే ఏ మీకు ఎక్కడ ఉన్నాయో నీళ్ళు మీకు చేపలు ఎందుకన్నారు, వాళ్ళు మాత్రం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఫామ్లు చేపలు ఫిష్ పాండ్స్ అవన్నీ చేసుకున్నారు. మరి ఇవాళ మన ప్రభుత్వం చేపల ఉత్పత్తి కోసం కూడా దృష్టి పెట్టింది. ఇంతమంది వాళ్ళు చెప్తున్నారు ఇవాళ కోటి లింగాల కాడ ఎల్లం పిల్లలే కూడా చాలా గొప్పగా ఇవాళ చేప పిల్లలు పెంచే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభం కాబోతూ ఉన్నాం. రేపటి నాడు దైత్యాల పక్కకుండా వరద కాలం మొత్తం కూడా ఒక నదిలాగా జీవ నదిలాగా ఉంటుంది. ఈడికెళ్ళాటిదానికి 200 కిలోమీటర్లు అదంతా కూడా జీవనంగా ఉంటుంది. అక్కడ కూడా మన ఈ సంపద ఈ చేప పిల్లలు పెంచుకోవచ్చు చేపలు పెంచుకోవచ్చు ఒక గొప్ప సంపద మనం సృష్టించుకోబోతున్నాం. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి మన వాళ్ళ ద్వారా ఒక సంపదను సృష్టిస్తాడు. కొందరు మాట్లాడచ్చు ఏదో ఉత్తగానే ఇస్తున్నట్టు, ఉత్తగానే కాదు ఓట్ల కోసం కాదు, ఇలా ఓట్లు అయినాక ఇస్తున్నాం ఓట్ల ముందుగా ఓట్లు అయినాక ఇస్తున్నాం. ఒక సంపద సృష్టించాలి గ్రామ గ్రామాన అనే ఆలోచన. ఇవాళ గ్రామాలలో కూడా చూస్తే ఇవాళ పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ ఆ గ్రామాలలో ఒక సంపద సృష్టిస్తాం. ఏం చేసుకుంటాం మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ అక్కడే ఖర్చు పెట్టుకుంటాం సుఖంగా జీవనం గడుపుతాం. దానికోసం ఇవాళ ఇట్టి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేశారు. మరి ఈ మధ్యలో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇంటాం చేప పిల్లలు చచ్చిపోతున్నాయి శ్రీనివాస యాదవ్ చెరువు కాడికి రాలే, శ్రీనివాస యాదవ్ చెరువు కాడిగా చేంజ్ చేస్తాడు, అది చేయాల్సింది మన అధికారులు. మొన్న కూడా చెప్పారు చేప పిల్లలు చచ్చిపోతున్నాయి అంటే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఈ విషయం మరి అసలు చెరువు ధ్వంసం చేసిన రోజులు అసలు చెరువుల గురించి ఎవరు పట్టించుకున్నారా, పర్యావరణం గురించి పట్టించుకున్నారా? గెలవని నాడే నేను మీ వెంట ఉన్నా, ఇవాళ మీరు నన్ను గెలిపించారు తప్పకుండా నాదొక బాధ్యతగా నేను మీకు అందుబాటులో ఉంటా. మన ముఖ్యమంత్రి గారు కూడా 1000 కోట్లు దాంట్లో 24 కోట్ల 80 లక్షలు అంటే దాదాపు 25 కోట్ల రూపాయలు ఒక్క జగిత్యాల జిల్లాకు వచ్చినాయి. 25 కోట్లు మామూలు విషయం కాదు, దీన్ని మనం ఉపయోగించుకుంటూ పోవాలి. నేను గౌరవ ఈడీ గారిని కూడా కోరుతా ఉన్నా, సొసైటీ సభ్యులకు ఏమైనా సమస్యలు గారు ఈ మధ్యలో కూడా కొందరు చెప్పారు, దయచేసి మీరు తీర్చాలి. ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు అవుతూ ఉంటాయి, తీర్చాలి. అదేవిధంగా ఒక బండ్లు మోటార్లే కాదు నెట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. మీరు కూడా చెప్పింది ఇంతకుముందే ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తి పైన దృష్టి పెట్టిందండి. మరి ఎవరైనా ఉత్పత్తి చేయించుకుంటామంటే గంగపుత్రులకే ప్రాధాన్యత ఇచ్చి ఫిష్ పాండ్స్లో కానీ వీటన్నిటి కూడా తీవాలి. నాకు తెలిసింది ఈవెన్ ఫిష్ పాండ్స్లో కూడా ఆ టాప్ లైన్ ఇస్తున్నారని కూడా తెలిసింది, ఆ నీళ్లు ఇంకకుండా నీటి ఎద్దడి ఉన్న కాడ అవన్నీ కూడా నెట్లు ఇవన్నీ కూడా అందేలాగా చూడాలని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచింది. మీరు ఏర్పరచగానే ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు కూడా గంగపుత్ర సంఘ సోదరులందరూ కూడా మత్స్యకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మీరు పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము.